नूतन कमिटी एर्पाटु पै एपी बीजेपी कसरत्तु चेस्तोंदे दीन्तो इवाळ जेपी नड्डा तो सोमु वीर्राजु भेटी अय्ये चांस कनिपिस्तोंदि अयिते इप्पटिके आशावाहुलु विवरालु ढिल्ली तीसुकेल्लिन सोमु वीर्राजु गतंलो मादिरिगा काकुंडा 25 मंदिकि नूतन कमिटी एर्पाटु पै कसरत्तु जरुगुतोंदि ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలతో పాటు సభ్యుల నియామకానికి కుల సమీకరణాలను పరిశీలిస్తున్నారు బీజేపీ అధికారులు नूतन कमिटी एर्पाटुपै एपी बीजेपी कसरत्तु चेस्तोंदि दींतो इवाळ जेपी नड्डा तो सोमु वीर्राजु भेटी अय्ये अवकाशं कनिपिस्तोंदि अयिते इप्पटिके आशावाहुल विवरालु ढिल्ली तीसुकेल्लिन सोमु वीर्राजु गतंलो मादिरिगा काकुंडा 25 मंदितोने नूतन कमिटी एर्पाटुपै कसरत्तु जरुगुतोंदि ई नेपथ्यंलोने उत्तरांध्र कोस्तांध्र रायलसीम प्रांतालतो पाटु सभ्युल नियामकानिकि कुल समीकरणालनु कूडा परिशीलिस्तुन्नारु बीजेपी नेतलु దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ నడి తెలుసుకుందాం గణేష్ చెప్పండి మొత్తంగా బీజేపీ నూతన కమిటీని ఏర్పరచడానికి సన్నాహాలతో స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది ఆ సభలో వివరాలను కూడా ఆల్రెడీ ఢిల్లీకి తీసుకెళ్ళినట్టుగా అప్డేట్స్ అందుతున్నాయి పూర్తి సమాచారం ఏంటి ప్రస్తుతం నిన్న సోమవీర్రాజు ఢిల్లీ వెళ్ళడం జరిగింది నిన్న ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామాదతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ డియదర్ ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో భేటీ అవడం జరిగింది కొత్త కమిటీ గురించి చర్చ కూడా జరగడం జరిగింది ఒక జాబితాను కూడా తయారు చేశారు ఇవాళ ఏపీ జాతీయ బీజేపీ అధ్యక్షుడు నడ్డాను కూడా ఈ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోమవీర్రాజు భేటీ కాబోతున్నారు కొత్తగా తయారు చేసినటువంటి నూతన కమిటీ లిస్ట్ ను జేపీ నడ్డా ముందు ఉంచిన తర్వాత నడ్డా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ కొత్త కమిటీ యొక్క వివరాలు సోమవీర్రాజు ప్రకటించబోతున్నారు 11 గంటల ప్రాంతంలో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు నూతన కమిటీలో గతంలో అయితే 48 నుంచి 50 మంది వరకు కూడా కమిటీలో సభ్యులు ఉండే జరగడం జరిగింది కానీ ఇప్పుడు దాన్ని భారీగా కుదించి 25కి మాత్రమే ఉంచాలని చెప్పి రాష్ట్ర బీజేపీ నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్రంలో బీజేపీని మరింత ముందుకు తీసుకునే విధంగా కీలక నేతలకు మాత్రమే ఇందులో చోటు కల్పించే విధంగా కూడా బీజేపీ నేతలు ఈ ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది ఇందులో ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు సంబంధించి ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్సీ మాధవ్ దీనికి అంటే 3 ప్రధాన కార్యదర్శులను నియమించాలనేది పార్టీ వచ్చిన అందులో ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్సీ ఆల్రెడీ పదవి ఉన్నటువంటి నేపథ్యంలో మాధవ్ ఆసక్తి చూపించినట్లు తెలుస్తుంది దీంతో తిరుపతిరావుకి ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి ప్రధాన కార్యదర్శి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కోస్తాంధ్రకు సంబంధించి రావెల కిషోర్ బాబుకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది రాయలసీమ నుంచి 3 నేతలు పోటీ పడుతున్నారు అందులో విష్ణువర్ధన్ రెడ్డి రమేష్ నాయుడు భారత్ సారథి ఈ 3 ఎవరొకరికి ప్రధాన కార్యదర్శి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటుగానే ప్రతి అంటే 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి పార్లమెంటు స్థానంలో ఒకరికి ఉపాధ్యక్షి లేదా కార్యదర్శి పదవి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఓవరాల్ గా అయితే 4 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పార్టీ పగ్గాలు చేపట్టి 4 రోజుల్లోనే కొత్త కమిటీని నియమించి రానున్నటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని మరింత ముందుకు తీసుకునే విధంగా అయితే ఈ కొత్త కమిటీ ఏర్పాటు కూర్పు అయితే ఉండబోతుంది ఆశ థ్యాంక్ యూ గణేష్ హైదరాబాద్ గౌలిగూడ కొత్త బస్తీలో అగ్ని ప్రమాదం సంభవించింది స్టేషనరీకి సంబంధించిన గోదాంలో షార్ట్ సర్క్యూట్